దివ్య ప్రియతమని కృపా విశేషం వలన అవతార పురుషుడైన మిహిర్ బాబా వారి విస్తృత జీవిత చరిత్ర మెహర్ ప్రభు చరితము 7వ భాగంలో ఉన్నాం. గత వారం మనం ఎక్కడ ఆగామో ఒక్కసారి మననం చేసుకొని ఈ వారం విషయంలోనికి వెళదాం. కథాంశము 1940వ సంవత్సరము ఫిబ్రవరి మాసములో సాగుతూ ఉన్నది. బాబా బెంగళూరులో లింక్స్ అనేటువంటి ఒక బంగ్లాలో మకాన్ చేసి ఉన్నారు. అక్కడికి దగ్గరలో ఉన్నటువంటి బైరమంగళాలో విశ్వ ఆధ్యాత్మిక కేంద్రం యొక్క నిర్మాణానికి ఏర్పాట్లు చురుగ్గా సాగుతూ ఉన్నాయి. తరచూ బాబా బెంగళూరు నుంచి బైరమంగళ వెళ్లి అక్కడ కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తూ ఉన్నటువంటి ముచ్చట్లు మనం పోయిన వారం చదువుకున్నాం. ఇక ఈ వారంలోకి వద్దాం. బాబా ముందుగానే చెప్పారు, ఫిబ్రవరి 23వ తారీఖు నుండి కఠోరమైనటువంటి ఉపవాసము నేను మొదలు పెట్టుతూ ఉన్నాను అని బాబా ప్రకటన చేశారు. దాని ప్రకారము ఆ లింక్స్ బంగ్లాలోనే ఒక చిన్న కుటీరాన్ని నిర్మింపజేసుకుని అక్కడ తేనె నీళ్లు నిమ్మరసం ఇది మాత్రమే తాగుతూ ఉపవాస దీక్షను మొదలుపెట్టారు. ఈ ఉపవాస దీక్షలో ఉంటూనే బాబా మరొక ముఖ్యమైన కార్యక్రమాన్ని కూడా చేపట్టారు. మస్తులతో చాలా ఎక్కువగా కార్యక్రమంలో మునిగి ఉండేవారు బాబా. ఒక అరగంట సేపు కఠోరమైన తీవ్రతతో ఆ సాంగత్యాన్ని చేసేవారు. ఆ సమయంలో మొత్తము ఆవరణ అంతా కూడా చిన్న శబ్దము కూడా రావడానికి వీలు లేదు అని ఆంక్ష విధించారు బాబా. బాబా ఎక్కడైతే ఈ ఉపవాసమును ఈ దీక్షను చేస్తూ ఉన్నారో దానికి దగ్గరలోనే స్త్రీ మండలి ఉండి బంగ్లా ఉంది. మరీ మరీ తీవ్రంగా హెచ్చరించారు వాళ్ళని. ఆ సమయంలో కింద పరుపులు వేసుకొని ఆ పరుపుల మీదే కూర్చొని ఉండేవారట స్త్రీలు. నడిస్తే ఆ శబ్దము బాబాకు ఆటంకము కలిగిస్తుంది అని అంత భయపడుతూ ఉండేవారు. నోటికి చేతులు అడ్డం పెట్టుకొని కింద నడవడానికి అన్ని పక్కలు పరిచేసి దానిమీదే అలా కూర్చుని ఉండేవారు. అంటే నడిచిన శబ్దము కూడా ఆయనకు ఆటంకము కలిగించకూడదు అని ఆతృతతో అలా చేసేవారు. సరే 5 రోజులు ఇలా ఉపవాసం చేసిన తర్వాత ఒట్టి నీళ్లే తాగుతాను కొన్నాళ్ల పాటు, ఇక తేనె నిమ్మరసం కూడా తాగను అన్నారు. అలాగే ఈ ఉపవాస కార్యక్రమం కొనసాగించారు బాబా. మెహరా చాలా గాబరా పడుతూ బాబాని కలిసినప్పుడల్లా చెబుతూ ఉండేది, రోజులో సాయంత్రం కాసేపు ఈ స్త్రీ మండలి వాళ్ళని పిలిచి తన సన్నిధానంలో కూర్చోమని ఆ అనుమతి ఇస్తూ ఉండేవారు. అప్పుడు మెహరా ఆవేదనతో బాబాతో చెప్పారు, బాబా మీరు ఈ మస్తులతో ఇంత కార్యక్రమం చేస్తూ ఉన్నారు, మరి ఏ రకమైన ఆహారము లేకపోతే ఎలాగో తట్టుకోగలవయ్యా అని మొరపెట్టుకుంటూ ఉండేది. కాని బాబా ఏమీ పట్టించుకునేవారు కాదు. ఇక కొన్నాళ్లే అది అయిపోతే ఇక్కడి నుంచి మనం బయలుదేరి మెహ్రాబాద్ వెళ్ళిపోతాం. దారిలో నెల రోజుల పాటు చాలా ప్రదేశాలను సందర్శించబోతూ ఉన్నాం మనము అని ఆ ప్రదేశాల వివరాలు కూడా చెప్పి ఆ సంభాషణను పక్కదారి పట్టించేవారు బాబా. ఎందుకని వాళ్ళ ఆవేదనను అర్థం చేసుకుని దాని నుంచి దృష్టి మరల్చడానికి అలా చెబుతూ ఉండేవారు బాబా. మెహ్రా మస్తులకు స్నానం చేస్తున్నారు, బట్టలు తొడుగుతున్నారు, ఆహారం తినిపిస్తూ ఉన్నారు, మరి ఎంత అలసట ఎలా తట్టుకుంటావయ్యా బాబా అని ఆవిడ చెప్తే బాబా అన్నారు, మస్తులకు స్నానం చేయడం నాకెప్పుడు అలసటను కలిగించదు బాబా చెబుతున్నారు. వాళ్ళకు స్నానం చేయించడం, వాళ్ళకు ఆహారం తినిపించడం నాకెంతో ప్రీతిపాత్రమైనటువంటి పని. ఇష్టమైన పనిలో కష్టం ఉండదు మనం అనుకుంటూ ఉంటాం. ఏ పని అయితే మనకి ఇష్టమో అందులో ఎప్పుడూ కష్టం ఉండదు. మిగిలిన వాళ్ళకి అయ్యో ఎంత కష్టం ఎలా పడుతున్నాడా అనుకుంటూ ఉంటారు, కానీ ఇష్టం ఉంది దానిలో కనుక ఏమీ ఇబ్బంది ఉండదు. అదే విషయం బాబా చెప్పారు. ఆ బెంగళూరులో బాబా ఉంటూ ఉన్నటువంటి రోజులలో చట్టి బాబా, ఫూల్ వాలా బాబా ఈ ఇద్దరు మస్తులు అక్కడే ఉండేవారు. ఇంతేకాకుండా మెహ్రాబాద్ నుంచి 23 మంది మస్తులను తెప్పించారు. వీళ్ళందరికీ ఆ బంగ్లాలో చిన్న 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 కుటీరాలు కూడా వేశారు. మనం పోయిన నెలల్లో చదువుకున్నా మీకు గుర్తుందో లేదో, ఆ చుట్టుపక్కల వాళ్ళు గుసగుసలు ఆడుకుంటూ ఉండేవారు. ఏమిటి పిచ్చాళ్ళు, ఈ బంగ్లా నుంచా నిండా పిచ్చివాళ్లే, ఏమిటి చేస్తున్నారు అసలు వీళ్ళు, వీళ్ళు ఎవరు
అని ఒకరికొకరు గుసగుసలు కూడా ఆడుకుంటూ ఉండేవారు. పుకార్లు కూడా అవి రాజ్యమేలుతూ ఉండేవి. అంతేకాదండి, బయటవాడికి ఏం తెలుస్తుంది, ఈ 30 మంది పిచ్చివాళ్ళు ఒక పెద్ద ట్రక్కులో వచ్చి వీళ్ళందరూ చిన్న చిన్న కుటీరాల్లో పెడితే చూసేవాడికి ఎలా ఉంటుంది, ఏమిటి ఇక్కడ ఏం జరుగుతోంది అని. ఈ మస్తులందరితో ప్రతిరోజు కఠోరంగా కార్యక్రమం చేస్తూ ఉండేవారు బాబా. ఏమిటయ్యా అంటే విశ్వ కార్యక్రమము అనేవారు. ఆ మస్తుని లోపలికి పిలిచేవారు, ఆయన ఒక్కరే ఉండేవారు బాబా. ఆ ఎదురుగా ఆ మస్తుని కూర్చోబెట్టేవారు, ఆ తలుపు వేసేసి బయట కూర్చోమనేవారు. సంరక్షణ చూసేటువంటి మండలి వాణ్ణి ఎరి చెబుతూ ఉన్నాడు, ఎందుకు బాబా అలా కూర్చుంటారు, మాకెప్పుడు చెప్పలే బాబా. కానీ ఒకసారి ఒక అరగంట లోపల కూర్చున్నాడు ఒక మస్తు చట్టి బాబా. అరగంట అయిపోయింది, లోపల నుంచి ఏమి శబ్దం లేదు, ఏమవుతోందో గబుకుని నేను లేచి ఆ తలుపు తీద్దాం అనుకుని తలుపు దగ్గరికి వెళ్ళేటప్పటికీ గబగబా విసురుగా చట్టి బాబా బయటకు వచ్చేశాడు, నన్ను రాసుకుంటూ వెళ్ళిపోయాడు. అతని చెయ్యి నాకు తగలకానే 1000 వోల్ట్లు చాక్కుంటున్నట్టుగా ఒక్కసారి తట్టుకోలేకపోయింది నా శరీరం. అంటే ఏమి జరుగుతుంది ఆ మస్తులతో అంటే మనకు మచ్చు చెబుతున్నారు మండలి వాళ్ళు. అనంతమైనటువంటి దివ్యశక్తి విడుదల అవుతూ ఉంటుందన్నమాట, అది మనకు తెలియదు. అది అంచేత అతని చెయ్యి తగలగానే పెద్ద షాక్ కొట్టిందిట ఎరిచ్కి, గాబరా పడ్డాడు ఎరిచ్. అలాగే చిన్నస్వామి అని మరొక మస్తు తమాషాగా ఉండేవాడు. అతను సిగరెట్ ఎక్కువ కాలుస్తూ ఉండేవాడు. సిగరెట్ చివరికి రాగానే ఆ నిప్పు ఉన్నటువంటి భాగాన్ని నోట్లో మింగేసేవాడు, మింగేసి నవలి దాన్ని ఆరిపేసేవాడు. వీళ్ళందరూ చూస్తూ ఉండేవారు, ఏమిటి ఏమి కాదా, ఏమయ్యేది కాదా మస్తుకి. ఎందుకని, మస్తులకు శారీరకమైనటువంటి స్పృహ వాళ్ళకి ఉండదు మన మాదిరిగా. ఎందుకని, ఇది స్థూల శరీరము. వాళ్ళకు ఉండే చైతన్యము సూక్ష్మ చైతన్యము లేక మానసిక చైతన్యము, వాళ్ళున్న భూమికని బట్టి ఆ చైతన్యం ఉంటుంది. కనుక ఈ స్థూల దేహము కాలిపోయినా విరిగిపోయినా వాళ్ళకి ఏం తెలియదు. ఈ వింత అనుభవాలు మండలి వాళ్ళందరూ ఆశ్చర్యపోతూ ఉండేవారు. ఎందుకని, ఇది తొలి రోజులు ఇవి. అలాగే మరొక మస్తు ఈ చిన్నస్వామి అనేవాడే. ఇదే ప్రాంగణములో ఒక కరెంటు స్తంభం ఉంది ఇనపడి, అది కింద ఎర్తలేక ఇలా ముట్టుకుంటే షాక్ కొట్టేశాడు. కానీ ఈ మస్తు ఎప్పుడూ దాన్ని కౌగిలించుకునే ఉంచినవాట. వాడికి ఏమయ్యేది కాదు. వీళ్ళందరూ ఏమిటిది ఆశ్చర్యం, మనం ఇలా ముట్టుకుంటే షాక్ కొడుతుంది కానీ వాడు ఇలా కౌగిలించుకొని హాయిగా కాళ్ళు ఊపుతూ మాట్లాడుతూ ఉన్నాడు. నిర్ఘాంతపోయేవారు. అంటే అతనికి శారీరకమైనటువంటి స్పృహ లేదు, అది షాక్ కొట్టినా అతనికి ఏమీ అయ్యేది కాదు. అలాగే మరొక మస్తు సున్నపు ముద్ద హైడ్రోజన్ పెరాక్సైడ్, మనం వేలి పెడితేనే భగ్గుమని కాలిపోతుందట, అది నోట్లో వేసేసుకుని తినేస్తూ ఉండేవాట. వాడికి ఏమయ్యేది కాదు. ఈ మండలి వాళ్ళంతా నిర్ఘాంతపోయేవారు. ఏమిటి వీళ్లకు, ఏమీ కావటం లేదు, మనకు భయం వేస్తుంది, మనం ముట్టుకుంటేనే కాలిపోతుంది, వాడు ముద్దలు ముద్దలు తినేస్తూ ఉన్నారు అని ఆశ్చర్యపోతూ ఉండేవారు. ఒకనాడు బాబా అన్నారు, ఇంతమంది మస్తులు ఉన్నారు కదా, వాళ్ల కోసం ఒక టీ స్టాల్ తెరవండియ్యా అన్నారు. ఒక మూల ఒక స్టాల్ లాగా పెట్టారు, అక్కడ టీ స్టాల్ అని ఏదో చేత్తో రాసి ఒక అట్ట కూడా తగిలించారు. ఈ మస్తులందరికీ చెప్పారు, మీకు ఎప్పుడు తాగాలనిపిస్తే అప్పుడు మీ ఇష్టం ఇక్కడికి వచ్చి టీ తాగవచ్చు, మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు అన్నారు. వాళ్ళు మహానందంగా వెళ్ళిపోయి కావలసినప్పుడల్లా ఒక కప్పు మీద ఒక కప్పు తాగుతూ ఉండేవారు. వాళ్ళు ఎంతో పరవశించిపోతూ ఉండేవారట. మన కోసం మన ప్రియతముడు ఇలాంటి టీ స్టాల్ ఏర్పాటు చేశారు, శవాస్ అని ఒకరికొకరు చెప్పుకొని ఆ టీ తాగుతూ ఉండేవారు. ఒక్కొక్కసారి బాబా అహ్మద్నగర్ నుంచి ఖవాలీలు గజల్స్ పాడేటువంటి గాయకులను రప్పించి ఈ మస్తులను కూర్చుండబెట్టి ఆ పాడిచ్చేవారు. ఆ పాటలు వింటూ అశ్రుధారలు కారుస్తూ ఆనందంతో తన్మయులైపోయి పిచ్చివాళ్ళిలాగా వాళ్ళు మురిసిపోతూ ఉండేవారట. చట్టి బాబాతో సహా ఇక్కడ బావుజీ రాస్తున్నాడు, ఈ అద్భుత దృశ్యాన్ని మనం నివసించేటువంటి ఈ జగత్తు పరవశించిపోయి చూస్తూ ఉండేదట. ఎందుకని, వాళ్ళెవరు మస్తులు, కేవలము భగవంతుడే వాళ్లకు ప్రియతముడు. ఇంకా ఏదీ రుచించదు సృష్టిలో. పంచభక్ష పర్వాన్నాలు పెట్టినా వాడు బయటికి శ్రేస్తాడు, నాకు వద్దురి, నా తండ్రి
భగవంతుడే కావాలి నాకు. అటువంటి ఆ ప్రేమికులు వాళ్ళు, వాళ్ల ముందు అటువంటి పాటలు, అవి హృదయాన్ని తాకేటువంటి పాటలు విని వాళ్ళు స్పందిస్తూ ఉంటే ఇక ఎంత వర్ణనాతీతము ఆ దివ్యానందము. ఒకరోజు బెంగళూరులో ఒక ఇద్దరు విద్యావేత్తలైనటువంటి వాళ్ళు, జంషెడ్ అనేవాడు ఒకడు, పెస్టోన్జీ అనేవాడు, వీళ్ళిద్దరూ బాబా పట్ల ఆకర్షితులై బాబాతో మాట్లాడడానికి వచ్చారు. వాళ్ళ బాబాకు వాళ్ళకి మధ్యన జరిగినటువంటి సంభాషణ క్లుప్తముగా ఇలా ఉంది. వాళ్ళను ఉద్దేశించి బాబా అక్షర ఫలకం మీద ఇలా చెప్పారు, నేను చేసేటువంటి కార్యక్రమమునకు పర్యవసానముగా ప్రపంచములో యుద్ధ వాతావరణము నెలకొనబోతూ ఉన్నది, మానవాళి విపరీతమైన కష్టములకు గురి కాబోతూ ఉన్నది అని చెప్పారు. వెంటనే అందులో ఒకడు అడిగాడు, అయ్యో వేల మంది ప్రాణ నష్టం నీవు నివారించొచ్చు కదా ప్రభు, ఎందుకు అలా జరుగుతుంది అని బాబాను అడిగాడు. బాబా ఇలా చెప్పారు, యుద్ధము అనివార్యము. మనం కృష్ణ భగవానుడు రోజుల్లోకి వెళితే మహాభారతంలో కృష్ణుడు ఏం చెప్పాడు, సంధి కోసం రాయవారిగా వెళ్ళబోతూ ఉంటే ద్రౌపది అడిగింది, అయ్యో నా భర్తలందరూ చేసిన వాగ్దానాల సంగతేమిటి, ధర్మరాజు సంధి కుదుర్చుని రావయ్యా అని నిన్ను అడగమంటున్నాడు, ఆ సంధే కుదిరిపోతే వీళ్ల వాగ్దానములు ఏమైపోతాయి అని ఆవేదన చెందితే దానికి కృష్ణ భగవానుడు అన్నాడు, యుద్ధము జరిగి తీరుతుంది, యుద్ధము అనివార్యము. ఆ మాటలు మనం గుర్తు తెచ్చుకుంటే ఇక్కడ బాబా చెప్పిన మాట అదే అంటున్నారు, యుద్ధము అనివార్యము, అది జరిగి తీరవలసినదే. అది జరిగితే ప్రపంచములో పేరుకుపోయిన కుళ్ళు తొలగిపోతుంది, ప్రక్షాళన జరిగిన తర్వాత నూతన జీవన విధానం ఈ సృష్టిలో నెలకొంటుంది అని బాబా వాళ్లకు వివరణ కూడా ఇచ్చారు. బాబా మండలిలో ఒకడైన ఘనీ మున్సీఫ్, అతను బొంబాయికి పూనాకి మధ్యలో ఉన్న లోనావాల అనే గ్రామములో ఉండేవాడు. ఈ మధ్య కాలములో అతని మీద ఒక హత్యారోపణ, ఇతనికి మరొక వ్యక్తికి లావాదేవీలు ఉన్నాయి, అతన్ని ఎవరో చంపేశారు, నీకే అతనితో లావాదేవీలు ఉన్నాయి, నువ్వే చంపేశావు అని ఇతని మీద కోర్టు కేసు పడింది. ఆ పోలీసులు తిరిగారు. ఆ గొడవల్లో తిరుగుతూ ఆందోళనలో మునిగి ఉండేవాడు. ఇక ఆ కేసు చివరికి వచ్చేసింది. ఇప్పుడు బెంగళూరు వచ్చాడు గని. తప్పకుండా నేనే గెలుస్తాను కనుక్కున్నాను నేను, అన్ని దగ్గరికి వచ్చేశాయి ఇక, కాబట్టి మీ అందరికీ ఈ రాత్రి బ్రహ్మాండమైన టీ పార్టీ ఇస్తాను అని ఒకరోజు ప్రకటన చేశాడు. ఆ సందర్భంగా బాబా అతని గురించి నేనే చెబుతాను అని ఇలా చెప్పారు తన మండలి సభ్యుడైన ఘని గురించి. వీడు 22 ఏళ్లగా నాతో జీవిస్తూ ఉన్నాడు ఈ ఘని అనేటువంటి వాడు. బాబా నాకు ఆధ్యాత్మిక ప్రయోజనం కలిగించారు సుమా అని నన్ను మొదటి రోజు నుంచి సతాయిస్తూ ఉండేవాడు. అంతేకాదు ఆ ఆధ్యాత్మిక ప్రయోజనం ఇచ్చే ముందుగా కొంత వ్యావహారికమైన లాభం కూడా నాకు ఇవ్వాలయా మిత్రమా, మనం క్లాస్మేట్లం కదా, చిన్ననాటి మిత్రులం కదా, అది కూడా గుర్తుంచుకో అని వీడు నన్ను అడుగుతూ ఉండేవాడు. కాని నేను కావాలని వాడి జీవితంలో సంక్షోభమును సృష్టించాను నేను. అంటే ఇబ్బందులు, ప్రాపంచిక జీవితంలో ఎక్కట్లు, ఇదిగో ఈ కోర్టు కేసు కూడా దానిలో భాగమే బాబా చెప్తున్నారు. కనుక వీడు బయట పడిపోయే టైం వచ్చేసింది ఇక. వాడు పోగొట్టుకున్న ఆస్తులు తిరిగి వచ్చేస్తాయి, ఈ కేసు నుంచి కూడా బయటపడతాడు తప్పకుండా, కాబట్టి ఈ పార్టీ మనందరికీ ఇస్తూ ఉన్నాడు అని ప్రకటన చేశాడు. మధ్యప్రదేశ్ లోని భోపాల్ దగ్గరలో మాండ్లా అనే ఒక ప్రాంతం ఉన్నది. ఇప్పుడు బెంగళూరు దగ్గర బహిర్మంగళలో 520 ఎకరములు బాబా సేకరించిన ఆ ఆశ్రమము జాగా. అలాగే ఆ మాండ్లా అనే ప్రాంతములో ఒక ఆసామి బాబా పట్ల ఆకర్షితుడై సుమారు 36 ఎకరాలు ఆ స్థలాన్ని బాబా పేర రిజిస్టర్ చేసి ఇచ్చేశాడు బాబాకి. చూడండి, బాబా పేర అది రిజిస్టర్ కాబడినటువంటి స్థలం. అక్కడ ఒక మంచి మందిరాన్ని నిర్మించాలి అని బాబా బెంగళూరులో ఉండగానే ఆ పాప జస్సవాలాను అక్కడికి పంపించారు. అది కూడా చెప్పారు బాబా ఆ రోజు. నవరోజీ దాదా చాంది అనేవాడు బొంబాయిలో ఆర్కిటెక్ట్ అంటే భవన నిర్మాణములో నైపుణ్యము ఉన్నటువంటి వాడు. అతన్ని బైరిమంగళ పిలిపించి
ఈ కార్యక్రమం అంతా పర్యవేక్షణ చేయమన్నారు. నిర్మాణ కార్యక్రమం. సో అతన్ని కూడా మాండ్లా వెళ్లి ఆ పాప జసవాలకు సహాయం చేయవయ్యా, అక్కడ బంగ్లా కట్టమన్నాను కదా అన్నారు. బాబా నా పళ్ళు బాగా నెప్పడుతూ ఉన్నాయి అన్నాడు. ఓ మన డాక్టర్లు ఉన్నారు కదా వాళ్ళని వదలండి అన్నారు బాబా. ఎవరు? డాంకిన్, డాక్టర్ నీలు. వీళ్ళిద్దరూ పరీక్ష చేసి ఆ రెండు పళ్ళు పీకేశారు. ఆ రెండు పళ్ళు పీకేయగానే ఇంతలా వాచిపోయి మంచం పట్టేశాడు. బాబా అన్నారు, ఏడు వారు కనపడి ఈవేళ బయలుదేరాలి కదా అన్నారు. ఏం బయలుదేరడం బాబా, మంచం పట్టేసి ఉన్నాడు అన్నారు. వెంటనే బాబా బహిర్మంగ్లా వెళ్లారు. ఏం జరిగింది అన్నారు. ఇది పరిస్థితి. దోషులుగా డాంకిన్, డాక్టర్ నీలు ఈ పన్ను పీకేసిన ఇద్దరు డాక్టర్లు తల వంచుకుని నుంచుని ఉన్నారు. బాబా అన్నారు, మీరు ఏదో లంచం ఇచ్చి డిగ్రీ సంపాదించినట్టుగా ఉన్నారు. మీరు డాక్టర్లు కాదు, బార్బర్లా కనబడుతున్నారు నాకు అన్నారు బాబా. అంటే క్షవరం చేసేటువంటి మంగళవాళ్ళలా కనపడుతున్నారు, ఇదేమో పోయేకాలం వచ్చింది మీకు అన్నారు. పాపం వాళ్ళు తలంచుకొని, ఎందుకంటే బాబా తిట్టాడు అంటే అది కరెక్టే, మనకు తెలియకపోవచ్చు దానిలో తప్పుందేమో అని. అయినా వాళ్ళు మండలి వాళ్ళుగా అంగీకరించారు, బాబా మమ్మల్ని క్షమించు, మేము తప్పే చేశామన్నారు. అయినా బాబా తిడుతూనే ఉన్నారు. ఈలోగా ఆ మంచం మీద నుంచి తక్కువని లేచి కూర్చున్నాడు. బాబా నా పని నిప్పి మాయమైపోయింది, మామలైపోయింది, వాపు కూడా తగ్గిపోయింది, వాళ్ళని తిట్టొద్దు, వాళ్ళ తప్పేం లేరు పాపం అన్నారు అని లేచిపోయాడు అతను. వెంటనే బాబా వీళ్ళిద్దరి దగ్గరికి వెళ్లారు, కౌగిలించుకున్నారు. ఒరే నాన్న, నేను తిట్టానని మీరు నొచ్చుకోకండి, నా తిట్టడం వెనుక ఒక ప్రయోజనం ఉంది. అంటే అతనికి ఉపశమనము కలిగించడానికి వీళ్ళిద్దరూ తిట్లు కాయవలసి వచ్చింది. అంటే అవతార పురుషుని కార్య విధానము ఎలా ఉంటుందో ఒక మచ్చుతోనక తగ్గిపోయింది అతనికి. బాబా మార్చి 12వ తారీఖు నాడు ఉపవాస దీక్షను విరమించేశారు. మాండ్లాలో ఎటువంటి భవనాన్ని కట్టాలి దానికి ఒక సూచన చేశారు బాబా. ఒక చిన్న భవనం కట్టాలి. మెహ్రాబాదులో నా భావి సమాధి ఎలాగైతే నేను నిర్మాణం చేయించానో అదే మోడల్లో ఉండాలి, అంతే భవనం. అలాగే ఒక డూమ్, నాలుగు పక్కల నాలుగు మతాలకు సంబంధించిన చిహ్నాలు ఇవి యథాతథముగా కట్టాలి అని చెప్పారు. 2 నెలల పాటు మీరు అక్కడుండి కట్టి తిరిగి రండి అన్నారు. అందులో హోమి అనేటువంటి వాడు వీళ్ళిద్దరికి వంట కూడా వండిపెట్టు అని పంపించారు బాబా. ఈలోగా బొంబాయిలో షావక్ కొత్వాల్ అనేటువంటి ఒక యువకుడు ఉండేవాడు. అతను బ్యాంక్ ఆఫ్ ఇండియాలో క్యాషియర్గా పనిచేస్తూ ఉండేవాడు. ఉద్యోగం చేస్తున్నాడు కానీ ఈ ప్రాపంచిక జీవితం పట్ల అతనికి ఎంత మాత్రమో నచ్చడంలే. ఇదేనా అసలు జీవించవలసిన జీవితం? ఇదే మానవుడిగా పుట్టి గడపవలసిన జీవితం? ఇదే అని అనేక పర్యాయములు అతను ఎందుకు జీవిస్తున్నామో అర్థం కాక మదన పడుతూ ఉండేవాడు. ఇలా ఉంటూ ఉండగా ఒక మంచి సంపన్న కుటుంబములకు చెందిన ఒక అమ్మాయి ఇతని యొక్క ఈ జీవన విధానాన్ని చూసి ఆకర్షితురాలై ఇతన్ని ప్రేమించింది. ఇతను కూడా ఆమెని ప్రేమించాడు. కానీ ఆవిడ తల్లిదండ్రులు వదిలేశారు ఆవిడ. చిచి, ఇలాంటి వాడిని నువ్వు ప్రేమించి పెళ్లి చేసుకుంటావా, మనకు ఇంత పరపతి ఉండి ఇంత ఆర్థిక స్తోమత ఉండి అని వదిలేశారు. ఈ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. 2 పిల్లలు, ఆడపిల్లలు, 1 మగ కుర్రాడు, 3 పిల్లలు. ఈలోగా బాబా మీద ఇతనికి ఇష్టం ఏర్పడము తరచూ మెహ్రాబాద్ వెళ్లి రావడము జరుగుతూ ఉండేది. బాబా బెంగళూరులో ఉండగా ఒక కబురు వచ్చింది బాబాకి. ఏమని? ఇక అతను ఈ ప్రాపంచిక జీవితము గడపలేక ఉద్యోగం రిజైన్ చేసేశాడు. 3 సంటిపిల్లలు, భార్య, ఉద్యోగం రిజైన్ చేసేశాడు. ఎందుకు రిజైన్ చేశాడు అని అడిగారు బాబా. హిమాలయాలకి పోతాట అన్నారు. ఓ అని కౌరంపించారు బాబా. వచ్చాడు. ఏమో హిమాలయాలకు పోతున్నావు కదా, ఎందుకు అన్నారు. ఒక గురువుని వెతకడానికి అన్నాడు. మరి అక్కడ నీకు నచ్చిన గురువు దొరికితే సరే, సరే దొరకలేదనుకో, నా దగ్గరికే చక్కా వచ్చాయి, ఇక్కడే ఉంది గాని అన్నారు. అనేటప్పటికి వాడు ఎగిరి గంతేసి, అసలు నా ఆశ అంతా అదే బాబా, నీతోటి ఈ మాట అనిపించడం కోసమే హిమాలయాలనే బ్లాక్ మెయిలింగ్ చేశాను, నాకు నీ దగ్గర ఉండడానికే ఆ ఉద్యోగం వదిలేసి వచ్చాను, నాకు హిమాలయాలతో పని లేదు, కానీ నీవు చెప్పకుండా నీ ఆహ్వానం లేకుండా నేను ఎలా రాగలను అని భార్యను, 3 పిల్లల్ని తీసుకొచ్చి బాబా దగ్గర అప్పజెప్పాడు. ఒక కవరు బాబా చేతిలో పెట్టాడు. ఏంటిది అని అడిగారు. నా ఆస్తిపాస్తులన్నీ అమ్మయ్యగా వచ్చిన పైకము ఇదిగో అన్నాడు. మరొక చోట
బాబా ఇలా అడిగారట, అంతా ఇచ్చేసావా? అంతా ఇచ్చేశాను. మరి నీ పిల్లలకి చెవికి ముక్కులుగా ఉన్న దీని సంగతి ఏమిటి అన్నారు. అవి కూడా తీసి పెట్టేవా? అవి కూడా తీసి అక్కడ బాబా ఎదురుగా సమర్పించేశాడు. అప్పుడు బాబా అన్నారు, ఇక నీ కుటుంబముతో నీ సంబంధం కట్ అన్నారు. బాబా నీకు సంబంధంలే, నీవు నా మండలి వాళ్లతో కలిసి నేను ఏ పని అప్పగిస్తే ఆ పని చేసుకో, నీ కుటుంబం నాది నేను చూసుకుంటానన్నారు బాబా. ఆవిడ ఆ మెహరాబాద్లో ఆ కిచెన్ దగ్గర, మీరు టిన్ షెడ్ అని ఉంటుంది చూడండి ఆ మ్యూజియం పక్కగా, అక్కడ బాబా కూర్చొని ఈ స్త్రీ మండలందరూ కూర్చొని చిన్న చిన్న స్టూల్స్ వేసుకుని మాట్లాడుకుంటూ ఉంటే ఆ మన్సారీ రూమ్ పక్కన ఉన్న కిచెన్ లో ఈవిడ 250 రొట్టెలు ఒత్తుతూ ఉండేదట రోజు పొద్దున్న సాయంత్రం. ఇదే పని. సరే, వెళ్లిన కొత్తల్లోనే ఈవిడికి అనారోగ్యం చేసింది. సపర్యలు చేయించారు బాబా. ఆవిడ కోలుకుంది. అమ్మా నువ్వు బాధపడుతూ ఉన్నావు కదా అన్నారు బాబా. ఆవిడ ఏం మాట్లాడలే. బాబా అన్నారు, అయ్యో ఉద్యోగం వదిలేశాడు మగుడు, ఆస్తులన్నీ అమ్మేశాడు, ఇక్కడికి వచ్చి పడ్డాం, ఏమీ ఆధారం లేదు, దిక్కు లేదు, జ్వరం వస్తే ఎవడు చూస్తాడు, ఈ పిల్లలకి ఏమైనా అయితే ఎవడు చూస్తాడు, వీళ్ళ చదువు ఎవడు చూస్తాడు అని ఆందోళన పడుతూ ఉన్నావు కదా అన్నారు. అవును బాబా అన్నారు. ఈ క్షణము నుండి మీ బాధ్యత నాదే, నేనే గార్జియన్, నీ పిల్లలకి నేనే చదివిస్తాను వాళ్ళని, నేనే జీవితంలో స్థిరపడేలా చేస్తాను అని ఆ రోజు వాగ్దానం చేశారు బాబా. అందులో ఒక ఆడపిల్ల ఆవిడ పెద్దదైన తర్వాత ఒక పుస్తకం రాసింది, హీ గివ్స్ ద ఓషన్. మనము రెండు చుక్కల కోసం వెళితే ఆయన మహాసముద్రాన్ని మనకు ప్రసాదంగా ఇచ్చేస్తాడు అని ఆవిడ రాసిన పుస్తకం. దాన్నే తెలుగులో ప్రేమ మహాసాగరము అని వచ్చింది. అది మీలో కొంతమంది అయినా చదివి ఉంటారని అనుకుంటున్నా. అంతమంది చదవడం ఆశ అత్యాశ అవుతుంది, కొంతమంది చదివి ఉంటే అదృష్టం. అది ఈవిడ తరచు అనుకుంటూ ఉండేది, ఈ రొట్టెలు ఒత్తుతూ, నాది ఎంత గొప్ప కుటుంబము, నా మగుడు ఈయన పిచ్చిలో పడ్డం వల్ల ఇదిగో ఇక్కడికి వచ్చి ఇలా వంటగది పాలైపోయాను అనుకునేది. ఇలా అనుకున్నప్పుడల్లా బాబా వెనకాల వచ్చి కనపడేవారు, ఇలా అనేవారు, ఆవిడ్ని తట్టేవారు. అంటే నీ మనసును నేను గ్రహించాను సుమా అన్నట్టుగా. ఒక సందర్భంలో ఆవిడ అనుకుందట, నా మగుడు వల్ల నేను ఇక్కడికి వచ్చి పడ్డాను అని. అప్పుడు బాబా చెప్పారు, ఏ ఒక్క జీవాత్మ కూడా మరొకరి కారణముగా నా సాంగత్యమును నోచుకోలేడు, ఎవరికి వాడికే ప్రత్యేకముగా ఆ అర్హత ఉండవలసినదే. మా భర్త వల్ల నేను బాబా దర్శనం చేసేసుకున్నానండి, అది కరెక్ట్ కాదన్నారు బాబా. భార్యకు కూడా అర్హత ఉండవలసినదే, లేకపోతే ఆయన దర్బారులోకి రావడం అసంభవము అని ఆవిడ గురించి బాబా చెప్పారు. గత జన్మలలో నీవు యోగివి, 12 ఒంటి కాలి మీద నదిలో నిలబడి నా దర్శనం కోసం తపస్సు చేశావు నీవు, ఆ కారణముగా నా సన్నిధానాన్ని ఇప్పుడు నీకు ఇచ్చాను నేను, అది అంత సులభముగా దొరికేది కాదు అని బాబా చెప్పారు. ఆ సందర్భంగా ఒకరోజు బాబాని ఇలా అడిగారు, అతను మస్తులు మస్తులు అంటూ ఉంటావు కదా బాబా, చూస్తూ ఉన్న వీళ్ళంతా ఈ బంగ్లా అంతా వీళ్ళే నిండిపోయి ఉన్నారు, అసలు ఎవరు వీళ్ళు, వాళ్ళు ఏమైంది, అసలు ఎందుకే ఈ పరిస్థితి దాపురించింది, ఇది మాకు కొంచెం అర్థమయ్యేలా చెప్పమని. బయట నుంచి చూడ్డానికి వచ్చిన వాళ్ళైతేనేమి, మండలి వాళ్ళలో అయితేనేమి, ఎందుకని మండలి వాళ్ళకు కూడా కొన్ని కొన్ని విషయాలే తెలుసు అప్పటికి. బాబా ఇలా చెప్పారు, అవతార పురుషుని యొక్క అనుగ్రహము అతి కొద్ది మందికే దొరుకుతుంది, అలాగే సద్గురువుల యొక్క కృప కూడా అతి కొద్ది మందికే దక్కుతుంది, కానీ మిగిలిన జనబాహుళ్యానికి ఈ అదృష్టము దొరకదు. బాబా పదే పదే చెప్తూ ఉండేవారు. నా ప్రేమికులందరూ కూడా ఒక విషయాన్ని పదే పదే నెమరు వేసుకుంటూ ఉండాలి, 100 కోట్ల జనాభా ఉన్న ఈ విశ్వములో మీరు కడు అదృష్టవంతులు. వాళ్లకు మామూలు మానవులు గురువులుగా రకరకాల ఉపదేశములు ఇస్తూ తప్పుదారి పట్టిస్తూ ఉన్న తరుణములో సాక్షాత్తు భగవంతుడు అవతార పురుషుడుగా వీళ్లకు గురువుగా దగ్గరుండి చెయ్యి పట్టుకొని దారి చూపేటువంటి పరమ భాగ్యం వీళ్ళకి దక్కింది కదా. ఇది మర్చిపోకూడదు మీరు. ఇది మీరు నెమరు వేసుకుంటూ ఉంటే జీవితంలో మీకు ఎదురయ్యే అతి చిన్న సంఘటనలు చిచి, దీని గురించి మనం వరి అవ్వకూడదు, ఇంత భాగ్యం కలిగితే ఎందుకు దీని గురించి నాకు
పక్కన పడే అని సులభముగా ప్రతికూల పరిస్థితులను నీవు దాటేయగలవు. బాబా చెప్పిన సలహా తన ప్రేమికులకు. అప్పుడు బాబా చెప్తున్నారు, మరి అందరికీ అటువంటి అదృష్టము ఉండదు కదా, చాలా మంది జనం ఉన్నారు, వీళ్ళకి ఏమవుతుందో బాబా చెప్పారు. ఉదాహరణకు రైలు బండి, గౌతమి ఎక్స్ప్రెస్ ఉంది, సాయంత్రం 8:30 ఇక్కడ బయలుదేరి హైదరాబాద్ తెల్లారేటప్పటికి దింపేస్తుంది. ఇక్కడ నుంచి వెళ్ళగానే సామలకోట ఆగుతుంది, రాజమండ్రి ఆగుతుంది, రాజమండ్రి స్టేషన్ లో 4 నిమిషాలు ఆగుద్ది. ఎవడు చక్కెరగేళ్ళు ఎత్తుకోళ్ళు భలే ఉంటాయండి, గోదావరి స్టేషన్ ఎదురుగా బ్రహ్మాండంగా ఉంటాయని ఎవడో సలహా చెప్తాడు మనకి. వెళ్ళి ఒక 2 డజన్లు మనం పట్టుకెళ్దాం సికింద్రాబాద్ లో మన అమ్మాయికి ఇద్దామని బయటికి వెళ్ళాడు అనుకోండి, వీడు ఏమవుద్ది, బండి ఎడిపోతుంది అంతే కదా అని బాబా చెప్తున్నారు. ఆధ్యాత్మిక మార్గములో ప్రతి భూమిక ఒక్కొక్క రైల్వే స్టేషన్ లాంటిది. అంటే ఇక్కడి నుంచి సికింద్రాబాద్కు మధ్యలో 7 స్టేషన్లు ఉన్నాయి అనుకుందాం. ఈ 7 స్టేషన్లలోనూ దిగి మళ్ళీ ఎక్కేస్తే ఏమి ప్రమాదం లేదు, ఆ బండిలో గమ్యానికి చేరిపోవచ్చు. కానీ ప్రతి స్టేషన్కు బయట చుట్టూ ఒక నగరం ఉంటుంది, విపరీతమైన ఆకర్షణలతో కూడి ఉంటుంది. అది చూద్దామని నీవు స్టేషన్ నుంచి బయటికి వెళ్ళావా, అయిపోయింది నీ పని అన్నారు, బండి మిస్ అయిపోతావు. అంతేకాదు అది వదిలి రాలేవు లోపలికి, ఎంత అందంగా ఉందండి ఈ గోదావరిని, ఆ గోదావరి ఒడ్డునే కూర్చుండిపోతాడు వీడు, ఎన్ని జన్మలెత్తినా అక్కడే పుడుతూ ఉంటాడు, ఆ గోదావరి ఒడ్డునే కూర్చుంటాడు వాడు. వాళ్ళే మస్తులు అని చెప్పారు బాబా. ఆధ్యాత్మిక మార్గములు తిన్నగా ప్రయాణము చెయ్యకుండా మధ్యలో ఊరు చూద్దామనేటువంటి ఆ ప్రలోభానికి లోనై దానికి వశమైపోయి దానికి అలవాటు పడిపోయి అక్కడే జన్మలు 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 గడుపుతూ ఉన్నటువంటి యోగ భ్రష్టత్వముకు గురి అయినటువంటి దురదృష్టవంతులు వీళ్ళు. కానీ అక్కడ ఏముంది, ఆ భగవంతుని యొక్క ఆ దర్శనానికే వాళ్ళు పరవశులైపోయి అక్కడే ఉండిపోతారట వాళ్ళు. ఉదాహరణ కూడా బాబా చెప్పారు, ఒకడు ఒక మస్తు ఒక చెట్టునకు ఇంత పండు కాసిందట, ఆ పండు చూసి ఇలా పట్టుకుని ఉండిపోయాట, 4 ఏళ్ళు అలాగే ఉండిపోయాట వాడు 4 సంవత్సరములు. ఒక సద్గురువుకు వాడి మీద జాలి కలిగి దగ్గరకు వచ్చి ఇలా ముట్టుకుని ఇది కాదురా నాన్న అలా వెళ్ళు అంటే అప్పుడు ఆ పండు వదిలి వాడు మళ్లీ ప్రయాణం సాగించాడట. అలాగూ అవతార పురుషుడు కాని సద్గురువు కాని కల్పించుకుని వాళ్ల మీద జాలి కలిగి వాత్సల్యము కలిగి సహాయము చేస్తే అప్పుడు వాళ్ళు మళ్ళీ బాటలోకి వచ్చి తిరిగి ట్రాక్లోకి వచ్చి ప్రయాణం కొనసాగుతూ ఉంటుంది. అది నేను చేసేటువంటి మస్తు కార్యక్రమము. సుమారు 30,000 మంది మస్తులను బాబా తన అవతార జీవిత కాలములో సాంగత్యము చేశారు. ఇంకొక ప్రశ్న బాబాను అడిగారు మస్తుల గురించి, ఒక మండలీ సభ్యుడు అడిగాడు, కానీ భౌతికంగా ఇలా కూర్చొని ఆ చలిలో ఉండిపోతూ ఉన్నారు, ఎన్ని సంవత్సరాలైనా అలాగే ఉంటూ ఉన్నాడు, మరి వాడికి ఏం కాదా ఎందుకని అని అడిగారు. మనం చట్టి బాబా చూస్తూ ఉన్నాం, 4 డిగ్రీల చలిలో 200 బకెట్లతో స్నానం చేస్తూ ఉండేవాట రోజు, 4 డిగ్రీల చలి కానీ 200 బకెట్లతో ఆ చల్లటి నీళ్లే స్నానం చేస్తూ ఉండేవారు బాబా. మరి ఎలా తట్టుకుంటున్నాడు వాడు. అలాగే కరీం బాబా అని 18 ఏళ్ళు ఒక పబ్లిక్ ల్యాబొరేటరీ పక్కన వాసన, దుర్భరమైన వాసన, అక్కడే కూర్చుని ఇలా కాళ్ళు ముడుచుకొని ఏ భంగిమలో కూర్చున్నాడో అదే భంగిమలో 18 ఏళ్ళు కూర్చున్నట్ట. బాబా పిలుస్తున్నాడని కౌరు పెట్టగానే వాడు లేచి మామూలుగా వచ్చేసి మెహరాబా చేరేశాడు. వాడు గుర్తున్నాడా అండి ఎవరికైనా కరీం బాబా అంటే? సమాధి వెనకాల ఉన్నటువంటి ఆ మస్తు ఆశ్రమంలో బాబా పెట్టారు అతను. అతను ఎంత శక్తివంతుడంటే బాబా అన్నారు, మండలి వాళ్ళు మొత్తం కలిసినా వాడిని ఏం చేయలేరు మీరన్నాడు, ఇలా పట్టుకొని బయటికి విసిరేసేవాడు వీళ్ళందరినీ, 50 మందిని కూడా విసిరిపారేసేవాడు. అందుకని బాబా అహ్మద్నగర్ నుంచి ఇనప గొలుసులు తెప్పించారు వాడి కోసం, ఆ గొలుసులు వేసి కిటికీ కట్టేయమన్నారు బాబా. బాబా వచ్చినప్పుడే ఆ గొలుసులు విప్పమనేవారు పిల్లిలాగా వచ్చి కూర్చునేవాడు బాబా దగ్గర. మళ్ళీ బాబా వెళ్ళిపోయేప్పుడు ఆ గొలుసులు కట్టేస్తూ ఉండేవారు. బాబా అతని గురించి అన్నారు, వాడిలో పెళ్లి ముకేటువంటి ఆ దివ్యానంద మత్తు వలన కలిగే ఆ శక్తి చూస్తే రామకృష్ణ పరమహంస వివేకానందుడు సైతం ఈర్ష్యపడతారు వాడిని చూసి అన్నారు బాబా. అంత
ప్రేమ ఉండేది వాడికి, ఆరవ భూమికకు చెందినటువంటి మస్తు వాడు. మరి ఎలాగ తట్టుకుంటున్నాడు అంటే బాబా చెబుతూ ఉన్నారు, మీ అందరికీ మూడు రకముల శరీరములు ఉన్నాయి. మనకు బయట కనిపించేది స్థూల శరీరము, అంతేగా మనమందరూ స్థూల ప్రపంచములోనే ఉన్నాము. అయినా మనకి మూడు శరీరాలు ఉన్నాయి, స్థూల శరీరము, లోపల సూక్ష్మ శరీరము సటిల్ బాడీ అంటారు, దాని లోపల మానసిక శరీరము మెంటల్ బాడీ, ఈ మూడు ఉన్నాయి. కానీ స్థూల ప్రపంచములో జీవించేటువంటి వ్యక్తి రెండు శరీరములనే వాడుకుంటూ ఉంటాడు. ఏమిటి, వీడు మెలకువగా ఉన్నంతసేపు స్థూల శరీరమును, నిద్రలోకి జారిపోయి కలలోకి వెళ్ళినప్పుడు సూక్ష్మ శరీరమును వాడుతూ ఉంటాడు. చూడండి ఎంత వివరంగా బాబా చెప్తున్నారు. ఇది అనుభవము, సత్యము యొక్క అనుభవము ఉన్నవాడు తప్ప పుస్తకాలు చదివిన ప్రసంగీకుడు చెప్పగలడా? సత్యము ఎవడి సొంతమై ఉంటుందో వాడు మాత్రమే ఈ విషయములను చెప్పగలడు. మనం బాబా యొక్క విషయాలు తవ్వి బయటికి తీసే కొలది బాబా యొక్క సర్వజ్ఞత. ఆయన ఎంత గొప్పవాడు, ఆయన హోదా ఎంత గొప్పది. ప్రపంచంలో మనకు తారసపడే ఆధ్యాత్మిక పొంగవులంతా ఆయన ముందు ఎంత లిల్లీ పుట్లు మనకు అర్థమైపోతూ ఉంటుంది. అమ్మ ఈయన ఈయన హోదా, ఇదా సత్యము, ఎంత వివరంగా ఆయనకు తెలుసా. మరి మనకు ప్రసంగాలు చెప్పేటువంటి వాళ్ళు ఇలా చెబుతారే, వాళ్ళకి ఏమీ తెలియదా అని సత్యము మనకు దినదినము తెలిసిపోతూ ఉంటుంది. అందుచేతే బాబా సాహిత్యములో మనము శ్రద్ధ చూపితే ఈ ప్రతిరోజు మన హృదయములో పులకించిపోయేటువంటి ఆనందము తథ్యము. బాబా అంటున్నారు, మనిషి ఆధ్యాత్మిక మార్గములో ఇంకా బాబా బాగా పురోగమించే కొలది మానసిక చైతన్యము కలుగుతుంది వాడికి. మానసిక చైతన్యము కలిగినప్పుడు అనేకమైన శక్తులు వాడి సొంతమైపోతాయి. ఆ శక్తులే వీడి బాహ్య శరీరమును కాపలా కాస్తూ ఉంటాయి. బయట 2 డిగ్రీల చలిలో ఉన్నాడు, మంచు కురిచేస్తోంది, ఈ శక్తులు వాడికి కాపలా కాసేస్తూ ఉంటాయి. రక్షణ కవచముల వీడికి దగ్గురాదు, తుమ్మురాదు, రొంపరాదు, వీడికి ఏమీ కాదు, అలాగే ఉంటాడు. వాడు వాసన దుర్గంధము ఏమీ కాదు వాడికి. మరొక సందర్భంలో మావా దీని గురించి వివరణ ఇస్తూ, మస్తులు నా పెద్ద కొడుకుల్లాంటి వాళ్ళు. ఉదాహరణ, ఒక దంపతులు ఉన్నారనుకుందాం, భార్య భర్త, 10 మంది పిల్లలున్నారు. పెద్ద కొడుక్కి 30 ఏళ్ళు, ఆఖరి కొడుకు 3 ఏళ్ళు. వాడికి ఏదో సమస్య వచ్చింది, ఏదో అర్జెంటుగా 5 లక్షలు కట్టాలి, అమ్మాయికి పెళ్లి చెయ్యాలి, 5 లక్షలు ఇప్పుడు చెయ్యాలి. ఎవరితో సమావేశం పెడతాడండి, ఆఖరి కుర్రాన్ని పిలిచి పెడతాడా సమావేశం? పోయి ఆడుకో అంటాడు వాడు వస్తే. నీకెందుకురా పోయి ఆడుకో, నీకు తెలియదులే అంటాడు. కానీ ఆ పెద్ద కొడుకులు 4 కూర్చోబెడతాడు, నాన్న మనకు సమస్య ఉందిరా, దీన్ని మనం పరిష్కరించాలి, ఇప్పుడు ఇది పరిస్థితి మనకి అంటే, నాన్న నేను ఎలాగైనా 10,000 చదువుతాను నాన్న అంటాడు వాడు. ఎందుకని వాడు ఆల్రెడీ ఉద్యోగం చేస్తూ ఉంటాడు ఆ పెద్దవాడు, 30 ఏళ్ల వాడు, లేకపోతే ఎక్కడో ఏదో తెచ్చి సర్దగలుగుతాడు వాడు. అలాగే బాబాకు మస్తులు పెద్ద కొడుకుల్లాంటి వాళ్ళు, తాను చేపట్టినటువంటి విశ్వ కార్యక్రమానికి సహాయపడగలిగిన స్తోమత సామర్థ్యము వాళ్లకు మాత్రమే ఉన్నది, కనుక దాన్ని స్వీకరించగలడు. ఆయనకు ముద్దు బిడ్డలు వాళ్లకి, ఆయన తప్ప వేరే ప్రపంచమే తెలియదు వాళ్లకి, కనుక ఆయనే వాళ్లకు సంరక్షణ చేస్తూ ఉంటాడు. అలాగే తల్లికి 5 బిడ్డలుంటే అందులో ఒకడు కాళ్ళు లేనివాడుంటే వాడు పెద్ద వయసు ఉన్నా గానీ వాడిని చంకనెత్తుకొని తల్లే చూస్తూ ఉంటుంది వాడికి కదా. వాడు స్నానం చేయలేడు, తనే స్నానం చేయిస్తుంది. వాడు కాలకృత్యాలు తీర్చుకోలేడు, వాడు పెద్దవాడైనా తనే తీసుకెళ్లి శుభ్రం చేస్తుంది. ఎందుకని, తన బిడ్డ కాబట్టి. అలాగే బాబాకు ఆ మస్తులు తనకు ప్రియాతి ప్రియమైన బిడ్డలు కాబట్టి ఆయనే స్వయముగా వాళ్ల భౌతిక సంరక్షణ చేపడుతూ ఉంటాడైన అని బాబా అన్నారు. వాళ్ళు పొందేటువంటి దివ్యానందము మీకెవ్వరికీ అవగాహన తెచ్చుకోలేరు. మీరు మీరు మీ జీవితకాలములో మీరు పొందిన అతి గొప్ప ఆనందమును మీరు ఒక్కసారి నెమరు వేసుకుంటే ఆ మస్తు అనుభవించే దివ్యానందము యొక్క లక్షవ ఛాయ అవుతుంది. అంటే చూడండి, అతను పొందేటువంటి దివ్యానందమును 100,000 జిరాక్సులు తీస్తే
ఒక జిరాక్స్కి ఇంకొక జిరాక్స్, దానికి మరొక జిరాక్స్ తీస్తే మనము పొందిన అతి ఉత్తమమైనటువంటి ఆనందముతో పోల్చవచ్చు. అంత ఆనందాన్ని వాడు పొందుతూ ఉంటాడు భగవంతుణ్ణి హాజరు ఆస్వాదిస్తూ. అంచేత వాడి ఎవడు ఏమి చెయ్యగలడు? మరి అటువంటి మస్తులకు ఇంత స్నానం చేయిస్తూ మీకు అలసట కలగదు అన్నారు కదా, ఎందుకు కలగదు అని బాబాని అడిగారు. దానికి సమాధానంగా, నేను శరీరము దాల్చి వచ్చినటువంటి అతి ముఖ్యమైన కర్తవ్యములలో వీళ్ల సంరక్షణ, వీళ్ల బాధ్యత అతి ముఖ్యమైనటువంటిది. అలాగే మరొక సందర్భంలో మనం చెప్పుకున్నాం కూడా, ఈ మస్తులు అతి భయంకరమైనటువంటి అతి అపరిశుభ్రంగా ఉంటారు. 6 సంవత్సరములు స్నానం చెయ్యకుండా ఉండేవారు. తల మీద నుంచి పురుగులు కారుతూ ఉండేవి. ఈ వస్త్రములు శరీరములో అతుక్కుపోయి ఉండేవి. కాని బాబా ముద్దు చేసేస్తూ ఉండేవారు. తిండ్రానన్న ఈ తిండ్రా తిండ్రా అని వాడు నోట్లో కుక్కేసి, వాడు ఒక్కొక్కసారి మస్తు ప్లేట్లో ఇలా తింటూ ఉండేవాడటండి. అతి భయంకరమైన పరిస్థితి. బాబా వెళ్ళి వాడు పక్కనే కూర్చునేవారట. వాడు కొంచెం తిని, ఇది నువ్వు తిని అనేవారట. బాబా మొత్తం ప్లేటు ఊడ్చి తినేసేవారట. అంటే ఎలాగూ చెయ్యగలుగుతున్నాడు? ఆ మండలి వాళ్ళు అడిగితే బాబా చెప్పారు, ఒక బిడ్డ మలమూత్రములు శుభ్రం చేసేటువంటి తల్లి అసహ్యించుకుంటే తల్లి పాత్రకే అది అవమానము కాదా అన్నారు బాబా. అంతే కదా, చిచి నేనెందుకు శుభ్రం చేయాలనుకుందనుకోని తల్లి వేస్ట్ అన్నారు బాబా. అసలు తల్లి పాత్రకు తగదు. అలాగే నేను కూడా దివ్య ప్రియతముడను, వీళ్ళంతా నా బిడ్డలు, నీ మాదిరిగా వీడి పట్ల నేను అసహ్యమును ఎలా చూపించగలను? సరే బాబా అక్కడి నుంచి ప్రయాణం మొదలు పెట్టేశారు. చెప్పారు కదా ముందుగానే, మనము ఈ ఉపవాస దీక్ష అయిపోయిన తర్వాత ఇక్కడి నుంచి బయలుదేరి 4 రోజులు మనం పర్యటనలు చేసి అక్కడి నుంచి మెహ్రాబాద్ వెళ్ళాలి అన్నారు. ఈ 4 రోజులు పర్యటనలు ఎందుకు చేయవలసి ఉన్నది? నా విశ్వ కార్యక్రమము కోసం. బాబా యొక్క అవతార జీవితాన్ని మనం విశ్లేషణ చేసి చూస్తే ఆయన ఎందుకు వచ్చాడు? బాబాయే స్వయంగా అడిగారు ఒకసారి, డూ యు నో వై ఐ హావ్ కమ్, నేను ఎందుకు వచ్చానో నీకు తెలుసా? బాబా అడిగారు, నేను ఎందుకు వచ్చానో నీకు తెలుసా? దానికి సమాధానం కూడా బాబా ఇలా చెప్పారు, సో దట్ యు కెన్ సీ మీ, నేను వచ్చినట్లయితే నీవు నన్ను చూడగలవు కదా, అందుకని వచ్చానన్నారు. చూడండి, మనం ఇప్పుడు ప్రార్థనలో విన్నాం, నామము లేనివాడు, రూపము లేనివాడు, గుణములు లేనివాడు, మరి ఇంకెలా, ఏమీ లేనివాడవైతే నేను ఎలా ప్రేమించగలను? అలా మనం చెయ్యలేకపోతూ ఉన్నాం. కాబట్టి మనకు అందుబాటులో ఉండే విధముగా మనలాంటి శరీరము, మనలాంటి వేషభాషలతో ఆయన ఒక మానవ శరీరాన్ని వేసుకుని భూమి మీదకు వచ్చేశాడు. వచ్చి తన దర్శనాన్ని అందరికీ ఇవ్వకుండా అక్కడ ముక్కు మూసుకొని కొండలో కూర్చుంటే ఏం ఉపయోగం అది? అందుచేత ప్రపంచమంతా 15 సార్లు ఆయన తిరిగాడు. ఆయన వాడవాడల భారతదేశంలో ఎన్ని మూలలు తిరిగాడండి ఆయన? ఆ కొత్తపేట, అమలాపురం, అంబాజీపేట, ఇవన్నీ పోలవరం చూడండి, ఆ కొత్త లంక యోగి, వీళ్ళందరినీ కలిశాడు ఆయన. ఎందుకంత మూల మూలలకు జ్వరబడ్డాడు? తన దివ్య మంగళ విగ్రహాన్ని వీలైనంత మందికి దర్శింపచేసి, తన కరిగంటి చూపును వాళ్ల మీద ప్రసరించి, తన ఆలింగన భాగ్యాన్ని వాళ్ళకిచ్చి, తన చేతి ద్వారా దివ్య ప్రసాదాన్ని వాళ్లకు తినిపించి, వాళ్లను పునీతులను చేయడమే ఆయన అవతార రాక యొక్క ముఖ్య ప్రయోజనము. దీనికోసం తిరగాలి నాన్న, తప్పదు. ఎందుకు బాబా ఇప్పటికే ఇలా ఉన్నావు, ఇంకా ప్రయాణాలు ఏమిటి అని మండలి వాళ్ళు అంటూ ఉంటే, తప్పదు సుమా, మీ మాదిరిగా అవతార పురుషుడికి క్షణము తీరిక తీసుకున్నా కుదరదు, నా పరిస్థితి అలాంటిది, నేనేం చెప్పను? తప్పదు, ఈ ప్రయాణములు చెయ్యవలసినది అన్నారు. మిగిలింది వచ్చేవారం. అవతార్ మెహేర్ బాబాకి జై.